నమస్కారం వార్తలోకి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు శ్రీ సిటీని సందర్శించిన మద్రాస్ ఎగుమతి విధానాల మండలి ఎంఈపిజెడ్ కు చెందిన 25 మంది ప్రతినిధుల బృందం తిరుపతిలో రౌడీలతో చేతులు కలిపిన నలుగురు పోలీసులు సస్పెండ్ సస్పెండ్ చేసిన తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అభివృద్ధి కోసం జగనన్న నాడు నేడు అమ్మఒడి పథకాలు తీసుకొచ్చారు వెల్లడించిన రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా వార్తల్లోని వివరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం జగనన్న నాడు నేడు అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా తెలిపారు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే నెల్సన్ మండేలా చెప్పినట్లు ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసిస్తే రాష్ట్ర ప్రగతికి మూల స్తంభాలు అవుతారని ఆయన మాటను ఆదర్శంగా తీసుకొని మన ముఖ్యమంత్రి జగనన్న ప్రతి ఒక్కరూ అభ్యసించాలని రాష్ట్రంలోనే ప్రతి స్కూల్లను నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆధునీకరణ చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు పుత్తూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన అమ్మఒడి చెక్కు పంపిణీ సమావేశంలో మాట్లాడారు ప్రతి పేద విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో చదవటానికి ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా సంతోషంగా చదువుకోవడానికి వస్తున్నారని పేర్కొన్నారు నగరి నియోజకవర్గ స్థాయిలో జగనన్న మూడవ విడత అమ్మఒడి పథకం ద్వారా రూపాయలు 27 కోట్ల 91 లక్షల చెక్కును మంత్రి రోజా తల్లిదండ్రులకు అందజేశారు. ప్రపంచాన్ని మార్చాలి అంటే విద్య ఆయుధమని నెల్సన్ మండేలా గారు చెప్పిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు నాడు నేడు పథకం కింద అన్ని స్కూల్స్ ని రెనోవేట్ చేసి ఏ విధంగా చక్కటి వసతులు కల్పించి పిల్లలకు కూర్చోవడానికి కానీ వాళ్ళు వేసుకునే బట్టల నుంచి కానీ వాళ్ళు తెచ్చుకునే బుక్స్ నుంచి గాని వాళ్ళు తినే ఆహారం నుంచి కూడా అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని వసతులు కల్పించి ప్రభుత్వ బడులే బెస్ట్ అనిపించే విధంగా ఈ రోజు మీరు చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు 6000 పాఠశాలని మూసేస్తే వాటిని తరవటమే కాకుండా ఈ రోజు నాడు నేడు వల్ల 7 లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ స్కూల్స్ లో చేరారు అంటే ఇంకా అంతకన్నా ఇంకేమి ఉదాహరణ మీకు కావాలని నేను అడుగుతున్నాను. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆడపిల్లలకి టాయిలెట్స్ లేక వాళ్ళకి టాయిలెట్స్ వస్తే ఇంటికి వెళ్ళేంత వరకు నరకం అనుభవించే పరిస్థితి. కానీ ఈరోజు చక్కటి టాయిలెట్స్ తో పాటు రన్నింగ్ వాటర్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఆర్వో ప్లాంట్స్ తో తాగటానికి మంచి నీరు ఇవ్వడం జరిగింది. సో పిల్లలకి మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ బెల్స్ షూస్ ఇవ్వడం జరిగింది. ఎంత ముచ్చటగా ఎంత అందంగా వాళ్ళు వస్తున్నారో మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా ఒక తల్లి మనసులాగా జగన్ గారు ఆలోచించి వారి డ్రెస్సింగ్ కలర్ గానీ మెటీరియల్ గానీ వారు తినే ఫుడ్ ఏ రోజు ఏం మెనూ తినాలనేది కూడా తానే డిసైడ్ చేశారు అంటే ఇలాంటి ముఖ్యమంత్రిని దేశంలో మీరు ఎక్కడైనా చూసుంటారా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే పెద్ద పెద్ద రాష్ట్రాలను చూశారు, ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు చూశారు, కానీ ఏ రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ నాడు నేడుతో ఏ విధంగా హిస్టరీ క్రియేట్ చేశారో మీ అందరూ కూడా ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే స్కూల్స్ మీద ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పగలం. పుత్తూరు మున్సిపల్లో ఉన్నటువంటి టిట్కో ఇండ్లను పుత్తూరు పట్టణంలోని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. పుత్తూరు పట్టణంలోని మున్సిపాలిటీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఇంటింటి ప్రచారం జనం కోసం సిపిఎం సందర్భంగా టిట్కో ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిమంగళ లెక్కదాకలు ఉన్నటువంటి టిట్కో ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా మున్సిపల్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలతో 600 ఇండ్లు పూర్తి చేశారు, ఇంకా కొంత ఇళ్లు పూర్తి కాకుండా నిర్మాణంలో ఆగిపోయిందని అన్నారు. లబ్ధిదారులు వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీసులో నమోదు చేసుకుంటే ఇంతవరకు ఇండ్లు భవనాలు పూర్తయి లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేయలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇండ్లు పంపిణీ చేయాలని లేని పక్షంలో జూలై 11న కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా జ్యోతిబసు నగర్ లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నియోజకవర్గ కార్యదర్శి వెంకటేష్, సిపిఎం జిల్లా నాయకులు బాలసుబ్రహ్మణ్యం, నాయకులు భాష, వెంకటాద్రి వెంకటేష్, లీలావతి, మారెమ్మ, సుమతి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించిన ఈ టిట్కో ఇళ్ళు చాలా అన్యాయమైన దుస్థితిలో ఉన్నాయి. చాలా నాణ్యమైన బిల్డింగులు కోట్లాది రూపాయలు ప్రజాధనం పెట్టి కట్టారు. అన్నీ పూర్తయిపోయినాయి. బాత్రూములు కానించి కిటికీలు కానించి డ్రైనేజీ వ్యవస్థ కానీ నీటి సౌకర్యం అన్నీ కల్పించారు. ఒక్కొక్క ఇంటికి ఒక 4-5 ఏళ్ళు ఇళ్ళు డబ్బులు పెడితే పూర్తిగా కాపురం ఉండడానికి ఉపయోగపడే విధంగా దాదాపు ఇక్కడ 500 ఇళ్ళు శుద్ధంగా రెడీగా అయిపోయినాయి. దాదాపు 8 బ్లాక్లు, ఒక్కొక్క బ్లాక్లో 48 ఇళ్ళు ఉన్నాయి. కొన్ని 2 ఫ్లోర్ల వరకు కొన్ని ఇళ్ళు రెడీ అయి ఉన్నాయి. వీటికి సంబంధించిన డబ్బులు వృధా అవుతున్నాయి. ఎదురుగా ఏమో జగనన్న కాలనీ అని చెప్పి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెట్టారు. ఆయన నేరుగా ఈ బిల్డింగ్లు చూస్తున్నాడు. ఆయన ఆత్మ ఘోషిస్తుందని కూడా వాళ్ళకేమీ తట్టినట్లేదు. ఇంత శుద్ధమైన బిల్డింగుల్ని ఈరోజు రెడీ చేయకుండా ఆ జగనన్న కాలనీలో సెంటు భూమి ఇచ్చాడు. ఎవరూ రాని పరిస్థితి, కట్టుకోలేని పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. ఇంత రెడీగా ఉన్న ఈ టిట్కో ఇళ్ళని ఈరోజు కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటిని కేటాయించకుండా రాజకీయ లబ్ధి కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. సిపిఎంగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క బిల్లును వెంటనే సిద్ధం చేసి వాళ్ళ ప్రజలందరికీ ఆ టిట్కో ఇళ్ళకి వాళ్ళకి ఆ లబ్ధిదారులకి కేటాయించాలి. మద్రాస్ ఎగుమతి విధాన మండలి ఎంఈపిజెడ్కు చెందిన 25 మంది ప్రతినిధుల బృందం డెవలప్మెంట్ కమిషనర్ మిస్టర్ షణ్ముగ సుందరం ఐఏఎస్ నేతృత్వంలో శ్రీ సిటీని సందర్శించారు. శ్రీ సిటీ ప్రెసిడెంట్ సతీష్ కామత్ వారికి సాదర స్వాగతం పలికి శ్రీ సిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వివిధ రవాణా మార్గాల అనుసంధానం, ప్రత్యేకతలు, వాణిజ్య అవకాశాలు మరియు సులభతర వ్యాపారానికి దోహదపడే అంశాల గురించి వివరించారు. వారితో చర్చల్లో పాల్గొన్న శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా శ్రీ సిటీ అనుసరించిన సమ్మతి ఆధార భూసేకరణ విధానం అనేక ఉత్పాదక రంగాలకు మద్దతునిస్తూ అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వ్యవస్థ గురించి తెలియజేశారు. ఎంఈపిజెడ్ బృందం పర్యటనకు తాము గౌరవప్రదంగా భావిస్తున్నామని అన్నారు. బృంద సభ్యుల పరిశీలనలు, సూచనలు శ్రీ సిటీ అభివృద్ధికి మరింత ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. తక్కువ సమయంలో తమ సందర్శనకు సహకరించినందుకు రవీంద్ర సన్నారెడ్డికి డాక్టర్ షణ్ముగ సుందరం కృతజ్ఞతలు తెలిపారు. మెగా ఇండస్ట్రియల్ పార్క్ లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం చాలా బాగుందని కితాబిచ్చారు. దేశంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుకు ఇది ఒక చక్కటి ఉదాహరణగా అభివర్ణించారు. శ్రీ సిటీని పర్యటించిన బృందంలో జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ అలెక్స్ పాల్ మీనన్, డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యన్, డిప్యూటీ కమిషనర్ రవీంద్ర కుమార్, స్పెసిఫైడ్ ఆఫీసర్ టీవీ సురేష్ తదితరులు ఉన్నారు. విజయపురం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడంపై జనసేన నాయకులు నిరసన తెలియజేశారు. ఇందులో భాగంగా నగిరివారు మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క రైతుల పట్ల నిరంతర వైఖరిని నిరసిస్తూ గురువారం ర్యాలీ చేపట్టామని ఆయన పేర్కొన్నారు. వస్తున్నాయి పోతున్నాయి, ఇలాంటి ఎప్పుడు జరగలేదు. ఇప్పుడున్న వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి రైతులకి న్యాయం చేశారే కానీ ఇలాంటి అన్యాయం ఎప్పుడు మాట్లాడలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే మేము చెప్తున్నాము, జనసేన పార్టీ తరఫున ఈ వ్యవసాయ కోరుకోవాల్సిన మీటర్లు అనేది పెట్టద్దండి. ఈ దీనివల్ల మీరు మీటర్లు బిగిస్తారు, ఈరోజు బిల్లు ఏదో అది లేదంటారు, కానీ ఖచ్చితంగా మీరు మీటర్లు ఎత్తి డబ్బులు వసూలు చేస్తున్నారు, అది వసూలు చేస్తారు. ఇలాంటివి చాలా తప్పు అన్నమాట. దానికి జనసేన పార్టీ తరఫున మేము ఈ మీటర్లు రద్దు కార్యక్రమం చేస్తున్నాము. కావున దయచేసి దీన్ని మీరు వాపసు తీసుకోండి. ఈ మోటార్లు బట్టి ఈ మీటర్లు పెట్టేది చాలా నేరం. తిరుపతిలో రౌడీలతో చేతులు కలిపి 20 లక్షల సరుకును అమ్మేసి ఆ సొమ్మును పంచుకున్న సీఐ 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. జిల్లా శ్రీహరికోట నుండి దివిలోకి PSLV C-53 DSEO రాకెట్ ను గురువారం సాయంత్రం విజయవంతంగా ప్రారంభించారు.
మేఘల అస్థిలు రాహుకేతు పూజల్లో వసూళ్ల వివాదం చోర్చేసుకుంది. ఉన్నత అధికారులకు భక్తుడు ఫిర్యాదు చేయడంతో నలుగురు ఒప్పంద ఉద్యోగులపై ఆలయ ఈవో సాగరబాబు చర్యకు ఆదేశించారు. శ్రీకాళహస్తి ఆలయంలో 500 రూపాయల రాహుకేతు పూజ మండపంలో పనిచేస్తున్న ఉద్యోగులు పూజకి వచ్చిన వారి వద్ద 100 రూపాయలు అదనంగా తీసుకుని అడ్డదారిలో పంపారని ఈవోకు విజయవాడకు సంబంధించిన ఓ భక్తుడు ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ని పరిశీలించి వాస్తవమే అని తెలుసుకుని నలుగురు ఉద్యోగులు కుమార్ రాజారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, గంగాధరం, పార్థ శారది రెడ్డిపై చర్యలకు ఆదేశించారు. ఖరీఫ్ లో రైతులకు నాణ్యమైన క్రిమి సంహారక మందులు, ఎరువులు పంపిణీ చేయడానికి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు విస్తృత తనిఖీలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఓ ఫారం లేని ఎరువులు విక్రయాలను నిలిపివేస్తున్నట్లు జాయింట్ డైరెక్టర్ వివరించారు. కార్యక్రమాలు నిర్వహిస్తుంది చిత్తూరు జిల్లాకు సంబంధించి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ క్వాలిటీ కంట్రోల్ అనేటువంటిది, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కూడా రైతులకి మంచివి, నాణ్యమైనవి అందించాలనేటువంటి ఉద్దేశంతో అన్ని పురుగు మందులు, ఎరువుల, విత్తన దుకాణాలని సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు మండల వ్యవసాయదారులు తనిఖీ చేయడం జరుగుతుంది. ఇది ప్రతీ నెలా కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ మధ్య మనము తనిఖీ చేసినప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ ఎరువుల్లో ఫారంగో అని ఉంటుంది, ఫారంగో లేకుండా అమ్మేటువంటివి 129 మెట్రిక్ టన్నుల ఎరువుల్ని మనం నిలుపుదల చేయడం జరిగింది. అదేవిధంగా విత్తనాలు సోషల్ సర్టిఫికెట్ లేకుండా అమ్మిన, అట్లాగే పురుగు మందులు ప్రిన్సిపల్ సర్టిఫికెట్ లేకుండా అమ్మిన ఈ అమ్మకాన్ని నిలుపుదల చేసి అవి సరి చేసుకున్న తర్వాత మళ్ళీ అవి అమ్మడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనము ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కూడా యాక్ట్ శాంపిల్స్ చట్టపరంగా నమూనాలు తీసి అవి కనుక ఏమైనా సబ్స్టాండర్డ్ కనుక వచ్చినట్లయితే వారి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కరెంటు తీగలు తెగిపడి ఏకంగా 8 మంది మృతి చెందారు. ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆటోపై విద్యుత్ తీగలు పడడంతో 8 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. వ్యవసాయ పనులకు ఆటోలో వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమరి మండలం చిల్లకొండాయపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గుండ్రంపల్లి నుంచి చిల్లకొండాయపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ఉన్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఇక ఈ ఘటన తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆఫీసర్ అసిస్టెంట్ మునిరత్నం సేవలు ప్రశంసనీయమని తిరుపతి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ అజయ్ కుమార్ అభినందించారు. రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరు సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మునిరత్నం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆఫీసర్ అసిస్టెంట్ మునిరత్నం ను తిరుపతి రీజనల్ మేనేజర్ అజయ్ కుమార్, బ్యాంకు మేనేజర్లు అశోక్ కుమార్, రేణుక, బ్యాంకు సిబ్బంది దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ చిన్న స్థాయి ఉద్యోగం నుంచి ఆఫీసర్ అసిస్టెంట్ వరకు మునిరత్నం సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ రోజుతో ఉద్యోగ విరమణ చెందుతున్న ఆయన మిగిలిన శేష జీవితంలో సుఖ శాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. సుదీర్ఘ కాలం బ్యాంకుకు సేవలు అందించారు. వివిధ కేటర్లలో రిటైర్మెంట్ అన్నది మనం సర్వీస్ లో చేరిన రోజే డేట్ ఫిక్స్ అయిపోతుంది, 60 ఏళ్ళకి రిటైర్ కావాలని. సో ఈ డేట్ ఫిక్స్ అయింది. బ్యాంకు ఇతనికి అందించిన సర్వీసెస్కి వీఆర్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఇతని భావి జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యార్థుల భవిష్యత్తును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గందరగోళంకి నెట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అయిపోతోంది. ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ చేతకాని పరిపాలన వల్ల అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఇవాళ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వాల్సినటువంటి విద్యార్థులు ఇవాళ వాళ్ళ భవిష్యత్తునే కోల్పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మరి 10th క్లాస్ ఉత్తీర్ణతలో గతంలో దాదాపు 95% ఉంటే ఈరోజు 67% పడిపోయిందంటే దీనికి ప్రధాన కారణం ఈ జగన్మోహన్ రెడ్డి చేతకంతనం. ఈరోజు పక్కన ఉన్నటువంటి తెలంగాణను చూసుకుని ఒకసారి ఈ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మద్యం వ్యాపారం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేతకాంతనం ఏంటన్నది ఇవాళ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇవాళ తన స్వార్థం కోసం ఆ రిజల్ట్ని అనౌన్స్ చేయడానికి కూడా మరి జాప్యం చేసినటువంటి విధానాన్ని
ఇవాళ ఒకసారి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కోవిడ్ వల్ల కరోనా కారణంగా తగ్గిందని చెప్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గారు, పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఇవాళ 90% ఉత్తీర్ణత వచ్చింది అంటే అక్కడ కోవిడ్ లేదా? మరి అక్కడ కోవిడ్ ఉన్నా అక్కడ చేసినటువంటి విద్యా విధానాల వల్ల 90% ఉత్తీర్ణత శాతం వచ్చింది కదా, ఇక్కడ ఎందుకు 67% పడిపోయిందో సమాధానం చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. ఈ చేతగాని ఈ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మీరు చేసినటువంటి చేతగాని పనుల వల్ల టీచర్స్ని ఏ రకంగా మీరు హింసిస్తూ ఉన్నారో, స్కూళ్ళని మరి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విధానాలని మీ స్వార్థం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యార్థులు అయోమయాన్ని సృష్టించారు. విద్యార్థులు కనీసం ఆప్షన్ కూడా ఇవ్వకుండా వాళ్ళని ఎన్ని రకాలుగా హింసించాలో వాళ్ళని భయాందోళనకు గురి చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ, జబర్దస్త్ నటి వర్ష దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన అనిత మీడియాతో మాట్లాడుతూ కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని కానీ కొన్ని సందర్భాల్లో తప్పడం లేదన్నారు. ఇంత దుర్మార్గ పాలన అందిస్తున్న జగన్ మంచి మనిషిగా మారాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. సీఎం కు సంబంధం లేకుండా ఎలాంటి కార్యక్రమం జరగదని, మహిళల మనుగడ ప్రశ్నార్థకంగా మారేలా సీఎం జగన్ పాలన ఉందని అనిత విమర్శించారు. కారం శివాజీ మీడియాతో మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం చాలా సంతోషమని, సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయటంలో జాప్యం చేస్తోందని, అనేక విధంగా రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. 3,000 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ కు అందించి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అమలు చేయాలని సీఎం జగన్ ను విన్నవించామని కారం శివాజీ తెలిపారు. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు కానీ కొన్ని సందర్భాల్లో తప్పట్లేదు. నేను ఒకటే కోరుకున్నాను, ఇంత దుర్మార్గమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మంచి మనిషి కావాలని ఆయన కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి సంబంధం లేకుండా ఇక్కడ ఏమీ అరాచకాలు జరగవు, దాడులు జరగవు, ఏమీ జరగవు. కానీ ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్లో మనుషుల మనుగడకే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, మహిళల మనుగడకే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటి నుంచి ఆ వెంకటేశ్వర స్వామి రక్షించగలన ఉద్దేశంతో ఈరోజు మేము అందరం కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో రాష్ట్రానికి మంచి రోజులు అతి త్వరగా రావాలని మాత్రం వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నారు. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా ముందు చేయి చూపించి రాష్ట్రాన్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది. విభజన హామీలు కూడా అమలు చేయకోకుండా అనేక విధాలుగా రాష్ట్రాన్ని రాజధాని లేకోకుండా ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వం నాటకీయ పరిణామాల మధ్య ఒకసారి మా అమరావతి అంటారు, ఒకసారి మేము విశాఖపట్నం అంటారు, ఒకసారి మేము కర్నూలు అంటారు. ఈ విధంగా బీజేపీ పార్టీ వాళ్ళు విభజించి పాలించడానికి మాత్రం చాలా దుర్మార్గం చేస్తారు. ఎటువంటి పరిస్థితులు కూడా ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తీవ్రమైన పోరాటం కొనసాగిస్తాం, విభజన హామీలు సాధిస్తామని చెప్పేసి నాకు తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్ అయితే 3 భాగాలుగా విభజించారు. దానికి ఇంకా బడ్జెట్ అలాట్ చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఒక 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అడగడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సిటీని సందర్శించిన మద్రాస్ ఎగుమతి విధానాల మండలి ఎంఈపిజెడ్ కు చెందిన 25 మంది ప్రతినిధుల బృందం. తిరుపతిలో రౌడీలతో చేతులు కలిపిన 4 పోలీసులు సస్పెండ్, సస్పెండ్ చేసిన తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం జగనన్న నాడు నేడు అమ్మఒడి పథకాలు తీసుకువచ్చారు, వెల్లడించిన రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.